ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం, ప్రస్తుతం ఆ పార్టీకి సరైన ప్రణాళికలు రచించి మార్గనిర్దేశం చేసే వారే కరవవడం, పవన్ కళ్యాణ్ సభలు పెట్టి యాత్రలు నిర్వహిస్తున్నప్పటికీ దానికి తగ్గ పరిణితి చెందిన రాజకీయ నేత కాదన్న భావన ప్రజల్లో ఉండటం, అధికార పార్టీ నేతలు వీటికి బలం చేకూరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతుంది. తాజాగా ఇటీవల విజయవాడ వేదికగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైసీపీ ప్రజాప్రతినిధులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ సభా కార్యక్రమం ముందుకు జరిగింది. అయితే 2004లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ జనంలోకి వెళ్తుంటే ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు 2004 కాలంలో. ఆ తర్వాత 2018లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏపీలో కూడా తాజా పరిస్థితుల నడమ తాజా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతోనే వైజాగ్కు దసరా వేదికగా జగన్ కదులుతున్నారు అనే సమాచారం కూడా అందుతోంది. ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీ క్యాడర్ అంతా గందరగోళంలో ఉన్న పరిస్థితి. లోకేష్ కూడా చంద్రబాబుకు న్యాయ సహకారం అందించేందుకు ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి ప్రస్తుతం ఎలాంటి వ్యూహం లేదు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. అతను టీడీపీపైనే ఆధారపడి ఉన్నాడు. ఆ కూటమికి అభ్యర్థులు కూడా సరిగ్గా లేరు. ఇదిగో ఇదే టైంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే తమ అభ్యర్థులను కూడా సరిగ్గా ఎంపిక చేసుకునే అవకాశం టీడీపీకి జనసేనకు ఉండదు. చంద్రబాబు జైల్లో ఉన్నందున అతను ఎలాంటి వ్యూహాలు రూపొందించలేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. కావున తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పండగ వేళ అదిరిపోయే శుభవార్త ప్రకటించే ఆస్కారం లేకపోలేదంటున్నారు. విశాఖకు షిఫ్ట్ అవుతున్న జగన్ హుటాహుటిన విశాఖకు చేరిన మరుక్షణమే ఒక సంచలనం సృష్టిస్తారా, ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించి ముందు కదగా ఎన్నికలను షిఫ్ట్ చేయగలిగితే ఇక టీడీపీ జనసేన బీజేపీకి మైండ్ బ్లాకే అంటున్నారు ప్రజానికమంతా కూడా. నిర్ణయం ఏదైనా రాజకీయాల్లో ఇవన్నీ కామన్, అన్ని పార్టీలు చేసేవి దగ్గరికి వచ్చాక ఎన్నికల టైంలో. సరిగ్గా ఇదే వ్యూహం జగన్ అమలు చేస్తారా, లేదంటే దమ్మున్న లీడర్గా జగన్ ఎప్పుడు ఒక ప్రజల్లో కీర్తి, ఓ ప్రజల్లో మాటపై నిలబడతాడు అనే నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా టైం ప్రకారమే ఎన్నికల షెడ్యూల్కి వెళ్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎట్ ఎనీ కాస్ట్ టీడీపీ మటాజ్ బీజేపీ అవుట్ అన్నట్టుగానే తయారైంది. ఏపీలో ప్రత్యర్థులకు అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉన్న పరిస్థితి. జైల్లో ఒకరు, బయట ఒకరు, ఆలోచన లేని వ్యక్తులు ఇంకొకరు. అందరూ కలిసికట్టుగా వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రపంచనం మాత్రం ఆ ఒక్కడికైతే రసిపెట్టుందంటున్నారు ప్రజానికం. ఆయనే ప్రియతమ ముఖ్యమంత్రి జగన్. ఏదేమైనా ఎప్పుడన్నా ఎన్నికలు రాని బాస్, మా ఓటైతే జగన్కే అంటుంది ప్రజానికం అంతా కూడా.